తార్కిక ఆలోచన ఉంటుందని చెప్తున్నా సార్ కొంతమంది పిల్లలకి సార్ సార్ క్లారిటీ చేయాలి పది కేజీల పత్తి పది కేజీల రాయి తీసుకుని పట్టి మీటర్
ఆర్థిక ఆలోచన ప్రత్యక్ష అనుభవాలు తెలుసుకోవాలని కోరుకుంటారు. అంటే ప్రత్యక్ష అనుభవం ఏంటి? తాకడము, ప్రత్యక్ష అనుభవం, జ్ఞానేంద్రియాలు, వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ సార్. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలు చెందుతారు. సుమారు ఉదాహరణకు మన చెరువు గురించి చెప్పాలి. చిన్నపిల్లలకి ఏదైనా ఎదురు చేప ఉంటాయి చెప్పాలి, వాళ్ళు బోర్డు మీద చెరువు పొంగేసి ఇందులో చేప పొంగేసి ఇంకో చెరువులా ఇందులో రకరకాల చేపలు ఉంటాయి, కాఫీలు ఉంటాయి, ఇంకా వాడికి ఆ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుంది? వాళ్ళు చిన్నగా తీసుకెళ్ళి ఇంకో చెరువు ఇది ఇందులో చేపలు ఉంటాయి, వాళ్ళ చెరువు వాతావరణం చూసి ఆహా ఇది చెరువు అంటే ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకుంటారు. అవి వాళ్ళకి మైండ్లో ఆల్ ఫిక్స్ అయిపోయి అదే మేడం ప్రదర్శనలు కానీ లేకపోతే ఫీల్డ్ ట్రిప్స్ కానీ ఏదైనా కానీ మనకి ప్రత్యక్ష అనుభవాలు వచ్చడానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎస్ మేడం, మనం ఆశ్చర్యపడిగా ఎక్కువ సమయాన్ని కలపలేదు, ఒకే సేపు ఎక్కువ సమయం, సుమారు వాళ్ళు 15 నిమిషాలు, 5 నుంచి 10-15 నిమిషాలు మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటారు.